ఇంటి భోజనం ఇంటి భోజనమేరా ఆ త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినచ్చు మనలో మనమాట అక్కయ్య నేను ఆ పని మీద ఉన్నాను నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్క్అవుట్ అవ్వాలి కదా అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా రేపు మాపు దిగిపోతులే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా రోజు చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా ఆ అమ్మాయ ఏంటి చుట్టమా తను చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా ముద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చిన తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్ద అనేది పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పులేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై నీకు దాహం వేస్తే మంచి నీళ్ళు తాకు మడి నీళ్ళు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా చారుకేశ ఆది తాళం ఆనంద భైరవి రాగం 30 ఏళ్ళుగా ఒకటే రాగం ఒకటే తాళం ఆ మొదటండి వినేశారా నేను పాడిందంటే వినేశారా ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగ అమోఘంగా పాడావు క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను రిషికేశ మా కాలేజ్ లో హిందీ లెక్చరర్ హిందీయా ఈడు బొందం కాదా మామయ్య ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఎర్ర నారికేళ మహాడు ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి ఒరే రిషికేశ జీవితంలో కనీసం ఒకరోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే అక్కడ ఉన్నారు విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ నీకెప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు పదండి పని మొదలు పెడదాం పాఠం మొదలు పెడదాం రామ్మ ఒరే చారుకేశ నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యమే పాడాడు మా మామయ్య కామన్ సెన్సో నీకు మ్యూజిక్ సెన్సో లేదని నాకు తెలుసిరా హంగార్లో క్యాసెట్ కౌంట్ అయిపోయారు నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు ఈడు పాటం ఏంటి వినండి క్యాసెట్ తప్పు పెట్టాను మా అయ్యా పోనీ తిప్పి పెట్టు ఆప్షన్స్ అవుకో ఆకలేస్తే అన్నం పెడతా అరిసొస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా ఈసారి కూడా నేనే రా హలో ఆగండి ఆగండి ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్ ఏది సార్ ఎక్కడ నేను మీ తర్వాత వేస్తా ఉండు ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ సార్ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న ఏంట్రా రాగింగా ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే ఇప్పుడు ఇంకా లెక్చరర్ నే
గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇంకోసారి రాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ B102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలు అయితారని అనుకుంటున్నారు. రాగింగ్ అంటారు రాగింగ్. పైన క్లాసులకే వేరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ చేస్తారండి. అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసిండే? లా ఓ లా లా మూడేళ్ళు చదివి మూడు లెక్క మానేశాను. పైన క్లాస్కి